పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి గారు ఈ నెల 29వ తేదీ అంటే సోమవారం తన నామినేషన్ ని దాఖలు చేయనున్నారు. గురుమూర్తి గారు ఉదయం 9 గంటలకల్లా భారత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి బిఆర్ కాలేజ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో ఆయన తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాబట్టి 29వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం 9 గంటలకల్లా గురుమూర్తి గారి నామినేషన్ ప్రారంభించేటువంటి బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకుని ఆయనకి ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఎందుకంటే చాలా మంది చాలా పార్టీలు బలమైనటువంటి అభ్యర్థులను రంగంలో ఉంచాలి, బలమైనటువంటి అభ్యర్థులను పోటీకి దించి వాళ్ళ ద్వారా ఓట్లు రాబట్టుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అతి సాధారణమైనటువంటి వ్యక్తి, సామాన్యుడైనటువంటి వ్యక్తి. రేపటి రోజు ప్రజలతో మమేకమై ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలిగినటువంటి వ్యక్తి, ఈ ప్రాంత ప్రజల మనోభావాల అవసరాన్ని బట్టి పార్లమెంట్ లో తన గణం విప్పగలిగినటువంటి వ్యక్తి, ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి, సంస్కారం కలిగినటువంటి వ్యక్తి, నీతిగా నిజాయితీగా వ్యవహరించినటువంటి వ్యక్తి, పార్టీ పట్ల నిబద్ధతతో వ్యవహరించినటువంటి వ్యక్తి. వీటన్నిటినీ గమనించి ఈరోజు డాక్టర్ గురుమూర్తి గారిని ఎంపిక చేసి ఈరోజు ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలన్నీ కూడా బలమైనటువంటి అభ్యర్థుల కోసం ఈరోజు వెంపరలాడడం, వెతకడం, ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఈరోజు ప్రకటించడం, ఎందుకంటే పార్టీలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి బలమైనటువంటి అభ్యర్థుల ఎంపిక కోసం ఈరోజు పోరాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, ఆంధ్ర రాష్ట ప్రజలు మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఏ విధంగా తీర్పునిచ్చారో ఒకసారి చూసిన తర్వాత అంతకన్నా మిన్నగా భారీ మెజారిటీ సాధించేటువంటి దిశగా ఈరోజు 7 శాసనసభ నియోజకవర్గాలు, పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాల్లో కూడా అందరూ కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలు కానీ నాయకులు అందరూ సమన్వయపరచుకొని అందరితో కలిసి భారీ మెజారిటీ సాధించేటువంటి దిశగా ఈరోజు ఆలోచన చేస్తున్నాం. కాకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పటికే ప్రారంభించారు దాడి చేయడం, రకరకాలైనటువంటి కొరత జరిగేటువంటి పరిస్థితి, ఈరోజు ప్రత్యేక హోదా లాంటి అంశాన్ని తెరమీద తీసుకొచ్చేటువంటి పరిస్థితి. మేము స్పష్టంగా అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మేము సాధిస్తామో అని చెప్పి ఇద్దరు కలిసి సంయుక్త ప్రకటన చేసినటువంటి వ్యక్తులు, ఈరోజు ఆ తర్వాత 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందువల్ల మీరు ప్రత్యేక హోదాని సాధించలేకపోయారు, ప్రత్యేక హోదాను ఎందుకు ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల ముందు తాకట్టు పెట్టారు, ఆ తర్వాత మీ రాజకీయ అవసరాల కోసం రాజకీయ పక్కం కడుక్కోవడానికి చివరి రోజుల్లో మరలా యూటర్న్ తీసుకుని ధర్మ పోరాట తీర్పులు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించారు. నిన్న ఒక పెద్ద మనిషి చెప్పాడు, మాకు 3 సింహాలు ఉన్నాయి, 4వ సింహం కూడా కనుక వస్తే 4 సింహాలు కలిసి పోరాడితే మనకి ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి చెప్పాడు. ఈ 3 సింహాలు ఏం చేసినట్టు ఈ 21 మాసాలుగా ఈ 3 సింహాలు ఓడి తీసుకుంటున్నాయా, ఏమి చేసేవి చెప్తే ఈ 3 సింహాలు 4వ సింహాన్ని ఇవ్వడానికి ప్రజలు సిద్ధపడతారు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర అభివృద్ది, రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఎంతమంది ముఖ్యమంత్రులను చూశాం, కొంతమంది కొన్ని పనులు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇచ్చినటువంటి అన్ని పనులు పూర్తి చేశారు. అందుకనే ఈరోజు ఎందుకు భారీ మెజారిటీ ఆశిస్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంలో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి విలువలను విశ్వసనీయతను తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన మీద నమ్మకంతో ఆ రోజు కొంతమంది ఓట్లు వేశారు, 100 ఓట్లు వేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి, చెప్పిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా అమలు చేశాడు కాబట్టి, కరోనా నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులున్నా, ఎన్ని అవస్థలు పడ్డా చెప్పినటువంటి మాటకు వెనకాడకుండా
ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. గురుమూర్తి గారిని గెలిపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు మొగ్గు చూపిస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించేటువంటి దిశగా ఈరోజు అడుగులు వేస్తుంది, ప్రయత్నం చేస్తుంది. తప్పనిసరిగా ఈరోజు ఎవరో చెప్పారు పాపం ఒక పెద్ద ఆయన 3 లక్షలు ఆయన టార్గెట్ విధించుకున్నాడు. 3 లక్షల ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 4వ సింహం గెలవబోతుందని చెప్పి చెప్పాడు. కాబట్టి ఎవరు గెలుస్తారో ఎవరు ఓట్లేస్తారో అనేటువంటిది గతంలో అనేక సందర్భాల్లో చూసాం. చంద్రబాబు నాయుడుకి ఒక ఆనవాది అలవాటు ఉంది. ముందుగా బ్రహ్మాండానికి మెజారిటీ అంటాడు, మెజారిటీ తగ్గిపోయినటువంటి వెంటనే మీరు బెదిరించారు, భయపెట్టారు, రకరకాలుగా మాట్లాడతారు. ఈరోజు మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే మాట్లాడాడు, మేము అడిగేది భయపెడతాను, మరొకటి చేశాను, నీ హయాంలో నువ్వు ఎన్ని రకాలైనటువంటి భయాలు పెట్టావు, ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడావు, మేము వేసినటువంటి రోడ్ల మీద నడుస్తారావు అన్నాడు, మేము ఇచ్చినటువంటి పెన్షన్ తీసుకుంటున్నాను, మేము వేసిన వీధి రేట్ల కింద తిరుగుతున్నారా అన్నాడు. ఇవన్నీ చెప్పినా జనాలు వచ్చి ఓట్లు వేసేటప్పటికీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. కాబట్టి ఈరోజు మరలా మన జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఎన్ని చెప్పినా ఓట్లు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేశారు. ఆ ఓటు వేసినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేశారు. కాబట్టి భారతదేశ చరిత్రలో ఒక పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎన్నడూ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 74 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లు కైవసం చేసుకోగలిగాము. అదే రీతిలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో పాపం కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం మెజారిటీ తగ్గించాలనేటువంటి ఆలోచన తప్ప గెలుపు మీద లేదు. ఆయన కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా ఈరోజు దిశ నిర్దేశం చేసినటువంటిది మన మెజారిటీ తగ్గించుకోవాలనేటువంటి ఆలోచన, ఎందుకంటే కనీసం మన ఫేస్ సేవింగ్. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను మాట్లాడుతున్నాడు. ఎవరైతే కష్టపడి పని చేస్తారో, ఎవరైతే మెజారిటీ తీసుకొస్తారో వాళ్ళకే రాబోయేటువంటి రోజుల్లో టికెట్ ఉంటుంది అని చెప్పి చెబుతున్నాడు. అదే కనుక వాస్తవమైతే చంద్రబాబు నాయుడు అదే మాట మీద నిలబడితే చంద్రబాబు నాయుడు స్వచ్ఛందంగా కుప్పం నుంచి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలోనే భారీ అపజయాన్ని చవి చూశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది ఏంటంటే, నేనే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో నేను వెనకబడిపోయా, నాకు ఓట్లు వేయలేదు, కాబట్టి నేను స్వచ్ఛందంగా వైదొలుగుతున్న రాజకీయాల నుంచి. అదేవిధంగా నా కొడుకు గుంటూరు జిల్లాకు సంబంధించి అక్కడ పాపం పోటీ చేశాడు, అక్కడ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ని రకాలుగా మాట్లాడినా మీకు పౌరుషం లేదా మీకు రోషం లేదా అంటే వాడు రోషం పౌరుషం చూపించి తనకి కుట్టారు మళ్ళీ తండ్రి కొడుకుల్ని. కాబట్టి పాపం నువ్వు స్వచ్ఛందంగా చెప్పాల్సింది ఏంటంటే, గుంటూరు ప్రాంతానికి సంబంధించి నా కొడుకు వైఫల్యం చెందాడు, చిత్తూరు ప్రాంతానికి సంబంధించి నా నియోజకవర్గంలో కుప్పం నియోజకవర్గంలో నేను వైఫల్యం చెందాను, కాబట్టి మేమిద్దరం కూడా రాబోయే 2 రోజుల్లో టికెట్ ఆశించడం లేదు, కాబట్టి వేరే వాళ్ళకి టికెట్ అవకాశం కల్పిస్తాం, అదేవిధంగా మీరు కూడా పనిచేయండి అని చెప్తే బాగుంటుంది తప్ప ఆయనకి పదవి కావాలి, ఆయన కొడుకు పదవి కావాలి, మిగతా వాళ్ళకి మాత్రం మీరు ఇలా చేయకపోతే మీకు పార్టీలో పుట్టకతోనం అని హెచ్చరించేటువంటి పరిస్థితి. మొన్నేమో ఓటర్లు హెచ్చరించాడు, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు అన్ని విధాలా పరుచుపట్టిపోయి ఉనికి కోల్పోయినటువంటి తెలుగుదేశం పార్టీ కాలం తేలినటువంటి సిద్ధాంతాలతో, విలువలు లేనటువంటి మనుషులతో, వ్యక్తిత్వం లేనటువంటి మోసగాళ్లతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా మద్దతిచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి తిరుపతి ఎన్నికల్లో గురుమూర్తికి డాక్టర్ గురుమూర్తి గారికి భారీ మెజారిటీ సాధించేటువంటి దిశగా ప్రజలు అన్ని పక్షాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ 29వ తేదీ జరిగేటువంటి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో ఉదయం 9 గంటలకల్లా అందరూ కూడా ఆశీస్సులు అందించేటువంటి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అంబేద్కర్ విగ్రహం బీఆర్ సెంటర్ కోడలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించి బయలుదేరుతాం. కాబట్టి అక్కడికి వచ్చి అందరూ ఆశీస్సులు అందించి ఆ కార్యక్రమంలో కలెక్టరేట్ దాకా జరిగేటువంటి ర్యాలీలో పాల్గొని జయప్రదం చేసి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించి అభ్యర్థి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారికి ఆశీస్సులు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆయన డాష్ కాబట్టి ఆయన డాష్ పోల్చారు. ఇప్పుడు ఆయన చెప్పారు, అదే చెప్పారు, 3 సింహాలు ఉన్నాయి, 4వ సింహం కావాలి అన్నాడు. 3 సింహాలు ఏం చేశారు చెప్తే పోల్చుంటాడు. వ్యక్తిత్వం లేనటువంటి వాడు, గురువు లేనటువంటి వాడు, అచ్చెన్నాయుడు లేనటువంటి కూడా మాట్లాడుతుంటాడు. రోడ్డుకి ఏదో వస్తే మాట్లాడటం తెలుగుదేశం పార్టీ నాయకులకు అలవాటు అయిపోయింది. అటువంటి పనికి మాలిన వ్యక్తుల గురించి, వాడు మాట్లాడినటువంటి పనికి మాలిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.